तिरुपति जिला दरवारे सत्र मंडलंलोनी नेलपट्टु पक्षुल रक्षित केंद्रंलो विदेशीय विहंगाल संदडी मोदलैंदि। आदिवारं नुंडि नेलपट्टु पक्षुल केंद्रंलोकि संदर्शकुलनु अनुमतिस्तुन्नट्लु डीएफओ शामिल् प्रकटिंचारु। సందర్శకులను ఆకట్టుకునే విధంగా నేలపట్టులో ప్రత్యేక హంగులు ఏర్పాటు చేశారు। త్రాగునీటి వసతితో పాటు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి సందర్శకులు సేద తీరడానికి అనుకూల ఏర్పాట్లను సిద్ధం చేశారు। పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఆకట్టుకునే విధంగా విహంగాల బొమ్మలతో పాటు న్యూస్ రీలను కూడా చూపించే ఏర్పాట్లు చేసి ఉన్నారు। చిన్నారుల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ పార్కును కూడా సిద్ధం చేశారు। అయితే ఇకపై నేలపట్టు సందర్శనకు వచ్చే సందర్శకుల వెంట ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను కాని ప్లాస్టిక్ కవర్లు కాని తీసుకురాకూడదని వాటికి అనుమతి ఉండదని తెలిపారు। డిజిటల్ పేమెంట్ ద్వారా సందర్శకులకు భోజన వసతి ఏర్పాటు చేశామని చెప్పారు। ఈ ఏడాది సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక వాలంటీర్లుగా సూలూరుపేట డిగ్రీ కళాశాల విద్యార్థులను నియమిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు। నేలపట్టు శాంచరీలో బర్డ్స్ రాక బాగా జరిగింది। అదే విధంగా విస్టర్స్ కూడా బాగా వచ్చి వాటి బర్డ్స్ చూసి ఎంజాయ్ చేయడం జరిగింది। ఈ సంవత్సరం కూడా బర్డ్స్ మంచిగా వస్తాయని విస్టర్స్ కూడా బాగా వస్తారని ఆశిస్తున్నాము। మీ పరంగా మేము పబ్లిక్ తెలియజేస్తున్నది ఏంటంటే చెప్టం అక్టోబర్ 1వ తారీఖు నుంచి వీలైతే సంవత్సరము ఏప్రిల్ వరకు కూడా కంటిన్యూ చేయాలి। ఏప్రిల్ మే వరకు కూడా విజిటర్స్ ఉంటే అలో చేయాలనుకుంటున్నాము బర్డ్స్ ఉన్నంత వరకు। తర్వాత కొంతమంది విజిటర్స్ బర్డ్స్ లేకపోయినా కూడా సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లల్ని తీసుకొని మన మిగతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా తర్వాత ఈఈసీలో మ్యూజియం చూడడము ఫిల్మ్ స్టోర్ చూడడము తర్వాత ఈ ఇట్లా ఈ విధంగా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క వినోదాన్ని పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు। కాబట్టి ఆ విధంగా ఉంటే మేము సపరేట్ ఒక బ్యానర్ ఏర్పాటు చేసి బర్డ్స్ లేవు మిగతా ఇవి మాత్రమే ఉంటున్నాయని చెప్పి బ్యానర్ పెట్టేసి బిజినెస్ అలా చేయాలనుకుంటున్నాము। బిజినెస్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అలా చేయడం జరుగుతుంది। ప్రతిరోజు అంటే సండే కానీ పబ్లిక్ హాలిడే అనేది లేకుండా ప్రతిరోజు ఈ విధంగా ఇదే విధంగా చేయడం జరుగుతుంది। కాబట్టి విజిటర్స్ సెలవు రోజుల్లో ఎక్కువగా ఉంటారు। సెలవు రోజుల్లో వాళ్ళ రద్దీని మనం క్రౌడ్ మేనేజ్ చేయడాని కోసం అనేసి ఇక్కడ సూలూరుపేట డిగ్రీ కాలేజీలో ఉన్న ఒక 20 మంది స్టూడెంట్స్ను సెలెక్ట్ చేసుకోవడము వాళ్ళకి వాలంటరీగా వాళ్ళు మా వచ్చి మేము క్రౌడ్ను మేనేజ్ చేస్తాము మీరు అవసరమైనప్పుడు మాకు ఇంటి మెసేజ్ ఇస్తే మేము వస్తామని చెప్పడం జరిగింది। వాళ్ళకు కూడా సరైన తర్ఫీదు ఇచ్చి వాళ్ళను మేము అవసరమైనప్పుడు ఇక్కడ తర్వాత పులికాట్ బర్డ్ శాంచరీలో కూడా ఉపయోగించుకోవాలని ఆలోచనలో ఉన్నాము। అదేవిధంగా మేము ఇక్కడ శాంచరీలోకి ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ తీసుకురాకుండా ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటే బాటిల్ మీద స్టిక్కర్ వేసి ఆ స్టిక్కర్కు 20 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ వసూలు చేయడము ఆ బాటిల్ తిరిగి రిటర్న్ ఇచ్చినప్పుడు ఖాళీ ఎంప్టీ బాటలు వాళ్ళు ఇచ్చి ఎక్స్ట్రా అంటే వాళ్ళు ఇక్కడ బాటల్ రేటు బయటకు ఉన్న బాటిల్స్ కూడా స్టిక్కర్ ఇస్తున్నాము ఆ స్టిక్కర్ వేసినందుకు ఆ బాటిల్ రిటర్న్ చేస్తే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ రిటర్న్ ఇస్తాము। కాబట్టి దీనివల్ల బాటిల్స్ ఎక్కడంటే అక్కడే చల్ల చెదరుగా పడేయకుండా ఉంటారు। అదేవిధంగా ప్లాస్టిక్ కవర్స్ బదులు మేమే కొన్ని జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ ఇంట్రడ్యూస్ చేసి ప్లాస్టిక్ అనేది లోపలికి ఎంటర్ కాకుండా చేద్దామనే ఆలోచనతో ఉన్నాము। ఎందుకంటే విపరీతంగా ప్లాస్టిక్ను వేయడం వల్ల ఈ ప్లాస్టిక్ వాళ్ళు తెచ్చే ఫుడ్ మెటీరియల్ కూడా కొంత దాంట్లోనే వదిలిపెట్టడం వల్ల బర్డ్స్ కానీ తర్వాత ఈ జంతువులు కానీ వాటిని కవర్తో సగాట్లు తినడం అవి వాటి కడుపులోనే అవి అక్యుములేట్ అయిపోయి వాటికి సరైన ఈ ఇవ్వడం వల్ల వాటికి ఈ జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడము అవి చనిపోవడం కూడా జరుగుతుంది। కాబట్టి ప్లాస్టిక్ విషయంలో స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము। దీనికి మీ అందరి కోఆపరేషన్ కావాలా మీరు వైడ్ పబ్లిసిటీ ఇచ్చి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా వాటిని స్టిక్కర్ వేసి అలౌ చేస్తాము ప్లాస్టిక్ కవర్లు కాకుండా వచ్చే వాళ్ళు వేరే జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ తెచ్చుకోవాలి। ఒకవేళ అక్కడ లేదంటే ఇక్కడ మేము నామినల్ రేట్స్కు వాటిని బయట నుంచి పర్చేజ్ చేసి తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాము అంటే అవి దాన్ని మాకు ఒక లాభాపేక్ష కాకుండా ఆ కొన్న రేటుకే తెచ్చి ఇక్కడ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ను లోపలికి అలౌ చేయకుండా నిరోధించినట్టు అవుతుంది। తర్వాత ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఇట్లా అక్టోబర్ టు ఒకటి బ్రీడింగ్ వచ్చి ఏప్రిల్ మే అవుతుంది ఏప్రిల్ లాస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట సమ్మర్ స్టార్ట్ అయితే మళ్ళీ బయలుదేరుతా ఉంటాయి బర్డ్స్ ఇక్కడ నుంచి
డిసెంబర్ ఫస్ట్ నవంబర్ లాస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ అంతా టోటల్ బర్డ్స్ వచ్చేస్తాయి. ఆ పక్షుల గురించి మీకు ఒక్కొక్క పక్షుల గురించి నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ఎప్పుడు నెక్స్ట్ ఇప్పుడున్నవన్నీ వస్తాయండి. ఈ బర్డ్స్ అన్ని అక్కడ కనబడతాయి నేచురల్. తర్వాత వచ్చి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ ప్లేస్లు అన్ని కొన్ని ఉంటాయన్నమాట. క్రౌడ్లో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ స్టేట్ రకరకాల కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకొని కొద్దిగా బర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము. ఇట్లా మనకు మైగ్రేషన్ బర్డ్స్ వస్తూ ఉంటాయి కంట్రీస్ నుంచి. వాటిలో వాటి గురించి మేము చెప్తాను. చెప్పిన తర్వాత మీరు క్రౌడ్లో వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయటము ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు ఇది వచ్చి న్యాచురల్ క్యాంప్ షెడ్ ఇది. ఇక్కడ కొన్ని న్యాచురల్ క్యాంపులు జరుగుతుంటాయి సార్. ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి దాని గురించి బర్డ్స్ గురించి అవగాహన చెప్పి వాళ్ళకి వ్యాసరతి పోటీలు పెట్టి ఫిజిబిలిటీ జరుగుతూ ఉంటుంది. పక్షులు అయితే మనం ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళాలి మేడం. న్యాచురల్గా ఉంటాయి బర్డ్స్. బేరింగ్ ట్యూనిట్ ట్రీస్ మీద మనకు బర్డ్స్ కనబడతాయి. అట్లీస్ట్ ఒక 20-30 టైప్స్ బర్డ్స్ మనకు ప్రతి సంవత్సరం వస్తాయి అన్నమాట. ఎక్కువ జర్నీ అంటే మన సరౌండింగ్ సౌత్ ఈస్ట్ కంట్రీస్ నార్త్ ఈస్ట్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అవుతూ ఉంటాయి బర్డ్స్. మైనస్ టెంపరేచర్ నుంచి మనకు వస్తాయి అన్నమాట ఇక్కడికి. ఇక్కడికి 60-70 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు పక్షులు మైగ్రేషన్ జరుగుతూ ఉంది. వీటిని ఫస్ట్ మనకి ఏంటంటే ఫార్మర్స్ విలేజర్స్ కాపాడారు మనకు. ఫస్ట్ విలేజర్స్ కాపాడి ప్రొటెక్షన్ చేసిన తర్వాత వైల్డ్ లైఫ్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసేస్తారన్నమాట. 1972 సంవత్సరంలో అంతకుముందు వైల్డ్ లైఫ్ కాపాడేవాళ్ళు. ఇక్కడ మెయిన్ మనకు పక్షులు, ఇది న్యాచురల్ షెడ్డు, ఈ ఆర్టిఫిషియల్ మ్యూజియము, తర్వాత పక్షులు ఏ విధంగా అట్లా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి దాని గురించి డాక్యుమెంటరీ షో ఉంటుంది ఇక్కడ లోపల డాక్యుమెంటరీ షో. తర్వాత బయోడైవర్సిటీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము. కొంతమంది సైంటిస్టులు వీళ్ళు వస్తుంటారు కదా బాటనీ సంబంధించిన వాళ్ళు, మెడిసినల్ ప్లాంట్స్ అడుగుతారు వాటి ఉపయోగాలు వాటి గురించి చెప్తాము.